Selfish Giant, Part 2. Let us see. The winter stayed for long in the giant's garden. One morning, the giant heard the sweet song of a linnet. He looked out. There was spring all around. Every tree had a child in its branches. The giant was surprised. He looked all around. In the farthest corner of the Garden, it was still winter. A very small boy was standing under a tree. He was unable to climb it. The giant was moved. His heart melted. He understood why the winter had stayed long in his garden. He had been selfish. He wanted to be kind from then onwards. He walked towards the small boy. Seeing him, all other children ran away. He, however, reached the boy. He took the boy into his hands and put him in the tree. Behold, there was spring there too. The boy kissed the giant. His heart grew light. Other children saw this. They came back into the garden. The giant said that the children could play there every day. The giant played with them. He said children were the most beautiful flowers. He asked for the little boy. After a long wait, he saw that little boy one day in the farthest corner. He came there to take the giant to his garden that was in the paradise. వింటర్ సీజను చాలా కాలం పాటు అలాగే ఉండడం జరిగింది ఒకరోజు ఉదయాన భూతానికి ఒక లినెట్ పక్షి యొక్క పాట వినపడింది అప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు చూశాడు కిటికీ ద్వారా అప్పుడు చూసినప్పుడు తన యొక్క తోటలో మొత్తం కూడా వసంతకాలం విస్తరించబడి ఉన్నది ప్రతి చెట్టు కొమ్మలో ఒక పిల్లవాడు ఉన్నాడు భూతానికి ఆశ్చర్యమైంది చుట్టూ కలియ చూశాడు తోటలో చివర మూలకు ఇంకా చలికాలమే ఉంది చాలా చిన్న పిల్లవాడు ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు అతను ఆ చెట్టు ఎక్కలేకపోతున్నాడు భూతం యొక్క హృదయం కరిగిపోయింది అతనికి తన తోటలో శీతాకాలం అంతకాలం ఎందుకు ఉన్నదో అప్పుడు అర్థమైంది తను స్వార్థ బుద్ధితో ఉన్నాడు కాబట్టి అని అతనికి అర్థమైంది అర్థమయ్యి ఇప్పటి నుంచి దయ కలిగి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ చిన్న ఆ చిన్న పిల్లవాడి వైపు దగ్గరగా కందుతూ వెళ్ళాడు అది చూసి ఇతర పిల్లలందరూ పారిపోయారు భయంతో ఆ భూతం ఏదో విధంగా ఆ చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళింది ఆ బాలు తన చేతిలోకి తీసుకొని చెట్టుకొమ్మపై కూర్చోబెట్టింది ఆశ్చర్యం వసంతం ఆ చెట్టు వైపు కూడా వచ్చింది ఆ బాలుడు భూతాన్ని ముద్దు పెట్టుకున్నాడు భూతం యొక్క హృదయం చాలా తేలికపడింది ఇతర పిల్లలు ఇదంతా చూశారు వాళ్ళు తిరిగి తోటలోకి అందరూ కూడా మళ్ళీ రావడం జరిగింది ఆ భూతం పిల్లలతో తోటలో రోజు ఆడుకోవచ్చు అని చెప్పాడు ఆ యొక్క భూతం కూడా వారితో పాటు ఆడుకునేవాడు పిల్లలే అత్యంత అందమైనటువంటి పువ్వులు అని భూతానికి అప్పుడు అర్థమైంది ఆ చిన్నారి బాలుడు ఏడి అని ఒకరోజు రోజు ప్రతిరోజు కూడా అడిగేవాడు చాలా రోజుల తర్వాత చాలా రోజులు ఎదురుచూసిన తర్వాత ఒకరోజు ఆ చిన్న బాలుడు తోట చివరి మూలలో కనిపిస్తాడు స్వర్గంలో ఉన్నటువంటి తన తోటలోకి ఆ భూతాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు ఆ యొక్క చిన్న బాలుడు ద థీమ్ ఆఫ్ ద సెల్ఫిష్ జైంట్ ప్లే ఈస్ ద నీడ్ టు మేక్ చిల్డ్రన్ హ్యాపీ స్ప్రింగ్ ఈజ్ దేర్ వేర్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ వెన్ ద జైంట్ స్టార్టెడ్ లవింగ్ చిల్డ్రన్ ఈవెన్ గాడ్ బ్లెస్డ్ హిమ్ గాడ్ కేమ్ దేర్ లైక్ ఏ టినీ బాయ్ చిన్నారులను ఆనందంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది పిల్లలు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడ వసంతం ఉంటుంది భూతం పిల్లలను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ భూతాన్ని దీవిస్తాడు దేవుడు అక్కడికి చిన్న పిల్లవాడి రూపంలో కూడా వస్తాడు